Good morning. Today's topic is problems on DITFFT and DIFFT, right? So, my question is like that, Amma, actually. Okay. Compute IDFT, inverse discrete Fourier transform of a sequence x of k equal to an ichadan mata using DIT algorithm chepmantadam amma meeku. Using DIT algorithm chepmantadam anamata meeku. ఒకటి గమనించండి, అంటే క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు అంటే ఎక్స్ ఆఫ్ ఎన్ అన్న సిగ్నల్కి డిఐటిఎఫ్ఎఫ్టి కడితే ఎక్స్ ఆఫ్ కే వస్తుంది. ఓకే, ఎక్స్ ఆఫ్ కే ఇస్ ద అవుట్పుట్ ఆఫ్ సిగ్నల్ ఎక్స్ ఆఫ్ ఎన్, రైట్? సో ఎక్స్ ఆఫ్ ఎన్ అన్న సిగ్నల్కి నేను డిఐటిఎఫ్ఎఫ్టి కడితే డిస్పర్షన్ టైమ్ ఫాస్ట్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆర్ డిస్పర్షన్ ఫ్రీక్వెన్సీ ఫాస్ట్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్, సింప్లీ ఫాస్ట్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్, ఓకేనమ్మా? సింప్లీ ఫాస్ట్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్, ఫాస్ట్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ కూడా డిఎఫ్టీనే, డిస్క్రీట్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మే, బట్ ఇట్స్ ఏ న్యూ టెక్నిక్, దట్స్ ఇట్, రైట్? ఈ ఫాస్ట్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ కడితే ఎక్స్ ఆఫ్ కే వచ్చిందండి, రైట్? వాడు ఆ ఎక్స్ ఆఫ్ కే ఇచ్చాడమ్మ, అంటే మీకు ఇప్పుడు అవుట్పుట్ ఇచ్చాడు అనమాట. ఇప్పుడు మీకు అవుట్పుట్ ఇచ్చాడు, అవుట్పుట్ ఇచ్చి హీఈస్ ఆస్కింగ్ టు ఫైండ్ ఎక్స్ ఆఫ్ ఎన్, ఎక్స్ ఆఫ్ ఎన్ కనుక్కోమంటాడు అనమాట. ఓకే, యూజింగ్ డిఐటిఎఫ్ఎఫ్టి ఆల్గర్దం, ఓకేనమ్మా? యూజింగ్ డిఐటి ఆల్గర్దం, డిఐటి డెసిమేషన్ ఇన్ టైమ్ టెక్నిక్ ఉపయోగించి, డెసిమేషన్ ఇన్ టైమ్ ఫాస్ట్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఉపయోగించి యూ హావ్ టు ఫైండ్ ఎక్స్ ఆఫ్ ఎన్, ఓకేనండి? టు ఫైండ్ ఎక్స్ ఆఫ్ ఎన్, మీకు ఎక్స్ ఆఫ్ కే ఇచ్చాడు, మీకు ఇక్కడ ఎక్స్ ఆఫ్ కే ఇచ్చాడు, యూ హావ్ టు ఫైండ్ ఎక్స్ ఆఫ్ ఎన్. ఓకే, సో అంటే మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు, ఇన్వర్స్ డిస్క్రీట్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ కడుతున్నామండి, అంతే, ఐడిఎఫ్టి కడుతున్నాం అనమాట. ఓకేనమ్మా, ఐడిఎఫ్టి కడుతున్నాం అనమాట. సో చూడండి ఒకసారి, మామూలుగా అసలు మన ఫార్ములా ఏంటి, మామూలుగా మన ఫార్ములా ఏంటి, ఎక్స్ ఆఫ్ కే అవుట్పుట్ ఎక్స్ ఆఫ్ కే ఈక్వల్ టు ఎక్స్ ఆఫ్ కే ఈక్వల్ టు సమ్మేషన్ ఎన్ ఈక్వల్ టు 0 to n-1 ఎక్స్ ఆఫ్ ఎన్ ఈ పోర్ మైనస్ జే 2πnk/n, అంటే ఒమేగా ఎన్ ఎన్కే, రైట్? ఇది మనకి ఫార్ములా, రైట్? ఇది మనకేంటి, ఎక్స్ ఆఫ్ ఎన్ అన్న సీక్వెన్స్కి డిఎఫ్టి కడితే వచ్చేది ఎక్స్ ఆఫ్ కే, ఎక్స్ ఆఫ్ కే, ఓకేనా? ఇప్పుడు మనకి ఇచ్చింది ఏంటి, ఎక్స్ ఆఫ్ కే ఇచ్చాడు, ఎక్స్ ఆఫ్ ఎన్ కనుక్కోమంటాడు అనమాట, అంటే ఐడిఎఫ్టీ కడుతున్నాం మనము, ఓకేనమ్మా? ఇది ఐడిఎఫ్టీ ఫార్ములా, ఎక్స్ ఆఫ్ ఎన్ ఈక్వల్ టు 1/n సమ్మేషన్ కే ఈక్వల్ టు 0 to n-1 ఎక్స్ ఆఫ్ కే ఒమేగా ఎన్ మైనస్ ఎన్కే వస్తుందిరా ఇక్కడ, ఓకేనండి? ఒమేగా ఎన్ మైనస్ ఎన్కే వస్తుంది అనమాట ఇక్కడ, ఇక్కడ ఒమేగా ఎన్ ఉందమ్మా, ఓకే, ఒమేగా ఎన్ మైనస్ ఎన్కే ఉంది, మైనస్ ఎన్కే వస్తుంది, ఓకేనండి? మళ్ళీ మనం చెప్పుకున్నాం మనం ఇది, రైట్? అండ్ నౌ ఇది ఎక్స్ ఆఫ్ ఎన్, వాడు మనకి ఇచ్చిన సీక్వెన్స్ ఏంటి, ఎక్స్ ఆఫ్ కే ఇచ్చాడు అనమాట. సో ఎక్స్ ఆఫ్ కే నుంచి మనం ఎక్స్ ఆఫ్ ఎన్ కనుక్కుంటున్నామండి, ఎక్స్ ఆఫ్ కే నుంచి మనము ఎక్స్ ఆఫ్ ఎన్ కనుక్కుంటున్నామమ్మ, ఓకేనా? ఎక్స్ ఆఫ్ కే నుంచి మనము ఎక్స్ ఆఫ్ ఎన్ కనుక్కుంటున్నాం అనమాట, రైట్? సో వాడు కనుక్కోమంది మనల్ని, అదే ఎక్స్ ఆఫ్ ఎన్ వాడు మనల్ని కనుక్కోమంది, ఎక్స్ ఆఫ్ కే ఇచ్చాడు, ఎక్స్ ఆఫ్ ఎన్ వాడు మనల్ని కనుక్కోమన్నాడమ్మా. సో ఇప్పుడు ఫార్ములా చూస్తే, ఎక్స్ ఆఫ్ ఎన్ ఈక్వల్ టు 1/n సమ్మేషన్ కే ఈక్వల్ టు 10-1 ఎక్స్ ఆఫ్ కే ఒమేగా ఎన్ మైనస్ ఎన్కే, ఓకేనండి? సో ఇది మనకు వచ్చింది, రైట్? అండ్ నౌ ఇప్పుడు గమనించండి, ఇక్కడ ఒమేగా ఎన్, ఇది ఒమేగా ఎన్ అమ్మా, వాటి బుక్ లెవెల్ మీరు రాసుకోండి, రైట్? సో ఒమేగా ఎన్ అంటే ఏంటి, ఈ పవర్ మైనస్ జే 2π/n, ఓకేనండి? ఈ పవర్ మైనస్ జే 2π/n, రైట్? ఈ పవర్ మైనస్ జే 2π/n, ఓకే? ఇప్పుడు గమనించండి ఒకసారి, ఈ ఎన్ని ఇటు పక్క పట్టుకొస్తే ఏమవుతుందిరా, ఎన్ ఇంటూ ఎక్స్ ఆఫ్ ఎన్ అవుతుంది, రైట్? ఎన్ ఇంటూ ఎక్స్ ఆఫ్ ఎన్ అవుతుంది, ఎన్ ఇంటూ ఎక్స్ ఆఫ్ ఎన్ ఈక్వల్ టు ఈ కాంజుగేట్ పక్కన ఉంచండి రా, ఓకే, ఎన్ ఇంటూ ఎక్స్ ఆఫ్ ఎన్ ఈక్వల్ టు ఇది మొత్తం వస్తుంది మనకి, సమ్మేషన్ కే ఈక్వల్ టు 0 to n-1 ఎక్స్ ఆఫ్ కే ఒమేగా మైనస్ ఎన్కే, ఓకేనామా? ఈ కాంజుగేషన్ పక్కన ఉంచండి, చెప్తాను మీకు నేను, ఓకే, ఒమేగా మైనస్ ఎన్కే, ఓకే, ఇది మనకు వస్తుంది. సో ఇప్పుడు ఈ మొత్తానికి, ఓకే, గమనించండి, అంటే ఏం లేదు, ఇక్కడ ఎన్ తీసేశాను, ఇక్కడ ఎన్ పెట్టాను, ఓకేనా? ఎన్ ఇంటూ ఎక్స్ ఆఫ్ ఎన్ ఈక్వల్ సమ్మేషన్ ఈక్వల్ టు 10-1 ఎక్స్ ఆఫ్ కే ఒమేగా మైనస్ ఎన్కే వస్తుందన్నమాట, ఓకే? చూడండి, ఇప్పుడు బోత్ సైడ్స్ని కాంజుగేట్ చేశాను అనుకోండి రా, బోత్ సైడ్స్, ఓకే, బోత్ సైడ్స్,
n into x of n whole conjugate, n into x of n whole conjugate, okay, equal to e mottaniki whole conjugate outundi. Okay, n into x of n whole conjugate equal to summation k equal to n minus 1 x of k omega minus n k ki whole conjugate endan mata, right? Okay, ippudu chudandi n ante enti number integer integer conjugate em untadu kadamma 4 8 16 alanti number ki conjugate undadu. Okay, kabatti n into x of n signal anamata signal ki conjugate untundi signal ki conjugate vastundi so ante meaning enti ippudu ee conjugate annadi signal ki apply ayyindi anamata so n into x of n n into x of n n into x of n equal to summation k equal to n minus 1 ikkada x of k anadi kuda signal e kadamma okay x of k kuda mana signal e kabatti x conjugate of k okay omega n k ante entra omega n k ante enti e power minus j 2 pi e omega n k ante e power minus j 2 pi n k by n idena maniki omega n ante omega n ante idi right omega n n k ante idi okay nandi ippudu din conjugate anukondamma appude em avutundi ee complex term ki conjugate vastadannamata so minus cost em avutundra plus avutundi okay na andukani ikkada nenu omega minus n k badala ikkada omega plus n k rasanu ra adi okay nandi exponential term conjugate kadithe minus j kaasta plus j avutundi so omega n k ane akkada rasanamma nenu ఇలా వచ్చింది ఫార్ములా ఇక్కడి నుంచి ఇక్కడికి అట సోది బోత్ సైడ్స్ కాంజుగేట్ తీసుకొని మల్టిప్లై బై n ఎంత అక్కర్లేదు ఈ n ని పక్కకు పంపించేయండి బోత్ సైడ్స్ కాంజుగేట్ చేస్తున్నాం మనము ఎందుకు చూద్దాం ఇప్పుడు ఓకే ఎందుకు చూద్దాం ఇప్పుడు సో n into x కాంజుగేట్ ఆఫ్ n ఈక్వల్ టు సమ్మేషన్ k కొట్టు n minus 1 x కాంజుగేట్ ఆఫ్ k ఒమేగా nk x కాంజుగేట్ ఆఫ్ k ఒమేగా nk ఓకేనా అమ్మా x కాంజుగేట్ ఆఫ్ k ఒమేగా nk రైట్ ఒకసారి దీని నుంచి చూడండి ఇప్పుడు ఇది మనకి ఫార్ములా ఓకేనామా n into x conjugate of n equal to summation k equal to n minus 1 x conjugate of k omega nk అన్నది ఇక్కడ మనకి ఫార్ములా ఓకేనండి ఇది మనం ఎప్పుడు ఉపయోగించాలి ఈ ఫార్ములాని ఇప్పుడు మనము ఉపయోగించాలి ఓకేనండి సో ఇప్పుడు చూస్తే గనక ఇది పక్క నుంచి ఉండమా మనం తర్వాత చెప్పుకుందాం కింద ఉన్న ఫార్ములాని రైట్ సో దిస్ ఇస్ అవర్ ఫార్ములా రైట్ n into x కాంజుగేట్ ఆఫ్ n x కాంజుగేట్ ఆఫ్ n ఈక్వల్ టు సమ్మేషన్ k ఈక్వల్ టు 0 టు n మైనస్ 1 summation k equal to n minus 1 x conjugate of k omega nk okay nandi idi maniki formula jagratha gamaninchandi ikkada pichoda okasari ok minute tappu vestaru nu cheptunnanu okay so ante chudandi amma ippudu manu em cheyali x of k omega nk andi idi sorry x conjugate of k omega nk x conjugate of k omega nk ichin sequence entra x of k ichin sequence x of k ippudu manaku em kavali ikkada x conjugate of k veskovali okay nandi x conjugate of k veskovali right omega nk okay namma omega nk ante e power plus j vastundi akkada okay nandi e power plus j మీరు ట్విడిల్ ఫ్యాక్టర్స్ వేస్తున్నప్పుడు జాగ్రత్త చెక్ చేసుకోవాలమ్మా దాన్ని మీరు ట్విడిల్ ఫ్యాక్టర్స్ వేస్తున్నప్పుడు చాలా జాగ్రత్త చెక్ చేసుకోవాలి దాన్ని మన ట్విడిల్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటి ఒమేగా ఎన్ అంటే మనం ఏం రాస్తున్నాం రా ఒమేగా ఎన్ కే అంటే ఏం రాస్తున్నాం మనము అంటే ఒమేగా ఎన్ ఎన్కే అంటే ఏం రాస్తున్నాం ట్విడిల్ ఫ్యాక్టర్ అంటే ఈ పవర్ మైనస్ జే 2 పై ఎన్కే బై ఎన్ రాస్తున్నాం మనము అవునా అండి 2 పై ఎన్కే బై ఎన్ రాస్తున్నామమ్మా మనము రైట్ వెన్ కే వాల్యూస్ డిఫరెంట్ వాల్యూస్ దగ్గర మనకి ఇది ఒక వాల్యూ వస్తుంది అనమాట ఒమేగా 8 స్క్వేర్ ఒమేగా 8 క్యూబ్ అంటే ఓకేనమ్మా కానీ ఇక్కడ మనకేం వస్తుంది ఒమేగా ఎన్కే
ఒమేగా ఎన్కే ఇక్కడ ఏం వేసుకోవాలి, ఇక్కడ మనము ప్లస్ వేసుకోవాలి, ఈ పవర్ ప్లస్ జే టూ పై ఎన్కే బై ఎన్ వేసుకోవాలి ఇక్కడ. ఓకేనా అండి, అది కూడా జాగ్రత్తగా గమనించండి. సో సో ఇప్పుడు నేను తీసుకోవాల్సిన ఇన్పుట్ ఏంటమ్మా, ఎక్స్ కాంజుగేట్ ఆఫ్ కే తీసుకోవాలి, ఎక్స్ కాంజుగేట్ ఆఫ్ కే తీసుకోవాలి. గమనించండి, ఇది ఎక్స్ ఆఫ్ జీరో అవుట్పుట్, ఓకే, ఇది ఎక్స్ ఆఫ్ వన్, ఇది ఎక్స్ ఆఫ్ టూ, ఇది ఎక్స్ ఆఫ్ త్రీ, ఇది ఎక్స్ ఆఫ్ ఫోర్, ఇది ఎక్స్ ఆఫ్ ఫైవ్, ఇది ఎక్స్ ఆఫ్ సిక్స్, ఇది ఎక్స్ ఆఫ్ సెవెన్. ఓకేనమ్మా, క్యాపిటల్ ఎక్స్ ఆఫ్ సెవెన్ అంటే ఇది మనకి ఇప్పుడు ఇది అవుట్పుట్. అవుట్పుట్ మనం ఏం చేయాలి, ఎక్స్ కాంజుగేట్ ఆఫ్ కే తీసుకోవాలి. ఓకేనండి, ఎక్స్ కాంజుగేట్ ఆఫ్ కే తీసుకోవాలి, లేకపోతే మీరు ఇలాగేం చేయొచ్చమ్మా సింపుల్గా. జాగ్రత్తగా గమనించండి, జాగ్రత్తగా గమనించండి, అవుట్పుట్లో మీకు ఎక్స్ ఆఫ్ ఎన్ కావాలి సింపుల్. ఓకే, ఇలాగనే చేసుకుని చేసుకోవచ్చు ఇప్పుడు సింపుల్గా. ఎక్స్ ఆఫ్ ఎన్ ఈక్వల్ టు వన్ అంటే పై ఫార్ములానే రా, ఈ ఫార్ములానే. ఓకేనా, వన్ బై ఎన్ సమ్మేషన్ కే ఈక్వల్ టు టెన్ మైనస్ వన్ ఎక్స్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ కే బదులు ఎక్స్ కాంజుగేట్ ఆఫ్ కే వేసుకోండి, ఒమేగా మైనస్ ఎన్కే బదులు ఒమేగా ప్లస్ ఎన్కే వేసుకోండి, హోల్ కాంజుగేట్ చేసుకోండి, ఎలాగైనా మీకు ఒకటే వస్తుంది ఆన్సర్. సో సింపుల్గా అయిపోవాలంటే ఈ విధంగా ఫాలో అవ్వని చెప్పి మెథడ్ అనమాట నేను, రైట్. ఇప్పుడు ఇది ఎక్స్ ఆఫ్ జీరో, ఇది ఎక్స్ ఆఫ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ కదా. మనం ఏం చేయాలి ఇప్పుడు, ఇన్పుట్ని కాంజుగేట్ తీసుకోవాలి, ఇన్పుట్ మనము కాంజుగేట్ తీసుకోవాలి. సో సెవెన్ కాంజుగేట్ సెవెనే, మైనస్ జీరో సెవెన్ మైనస్ జీరో పాయింట్ సెవెన్ జీరో సెవెన్ మైనస్ జే జీరో పాయింట్ సెవెన్ జీరో సెవెన్ కాస్త ఏమవుతుంది, మైనస్ జీరో పాయింట్ సెవెన్ జీరో సెవెన్ ప్లస్ జే జీరో పాయింట్ సెవెన్ జీరో సెవెన్ అవుతుందమ్మా, ప్లస్ జే జీరో పాయింట్ సెవెన్ జీరో సెవెన్ అవుతుంది. మైనస్ జే కాస్త ఇక్కడ ప్లస్ జే అవుతుంది, ఇక్కడ పాయింట్ సెవెన్ జీరో సెవెన్ మైనస్ జే పాయింట్ సెవెన్ జీరో సెవెన్ కాస్త పాయింట్ సెవెన్ జీరో సెవెన్ ప్లస్ జే పాయింట్ సెవెన్ జీరో సెవెన్ అవుతుంది, వన్ కాస్త వన్ అలాగే ఉంటుంది. ఇక్కడ పాయింట్ సెవెన్ జీరో సెవెన్ ప్లస్ జే పాయింట్ సెవెన్ జీరో సెవెన్ కాస్త పాయింట్ సెవెన్ జీరో సెవెన్ మైనస్ జే పాయింట్ సెవెన్ జీరో సెవెన్ అవుతుందమ్మా, ఇక్కడ ప్లస్ జే కాస్త మైనస్ జే అవుతుంది, అలాగే ఇక్కడ మైనస్ పాయింట్ సెవెన్ జీరో సెవెన్ ప్లస్ జే పాయింట్ సెవెన్ జీరో సెవెన్ కాస్త మైనస్ పాయింట్ సెవెన్ జీరో సెవెన్ మైనస్ జే పాయింట్ సెవెన్ జీరో సెవెన్ అవుతుంది. ఓకేనండి, సో ఇక్కడ ఇన్పుట్కి మీరు కాంప్లెక్స్ కాంజుగేట్లు తీసుకోవాలి, ఇన్పుట్కి మీరు కాంప్లెక్స్ కాంజుగేట్లు తీసుకోవాలి, రైట్. వాడు చేయమంది ఏం, ఏ స్ట్రక్చర్ ఉపయోగించరా, డెసిమేషన్ ఇన్ టైమ్ ఆల్గారిథం ఉపయోగించి ఏమన్నాడమ్మా వాడు మనల్ని, ఓకేనా. కాబట్టి ఏం చేయాలి మీరు, డెసిమేషన్ ఇన్ టైంకి వచ్చేటప్పటికి ఇన్పుట్ని ఎప్పుడు ఎలా తీసుకోవాలమ్మా మనము, ఇన్పుట్ని ఎప్పుడు మనం ఎలా తీసుకోవాలి మనము, ఇన్పుట్ ఈజ్ ఆల్వేస్ బిట్ రివర్సల్ ఆర్డర్, ఓకేనామా. కాబట్టి ఎక్స్ ఆఫ్ జీరో, ఎక్స్ ఆఫ్ ఫోర్, ఎక్స్ ఆఫ్ టూ, ఎక్స్ ఆఫ్ టూ, ఎక్స్ ఆఫ్ సిక్స్, ఓకేనండి. సో ఇదిగోండి, ఇన్పుట్ని ఎప్పుడు కూడా మీరు బిట్ షఫుల్ ఆర్డర్ తీసుకోవాలి, రైట్. అయితే ఇక్కడ మనము ఎక్స్ ఇన్పుట్ని కాంజుగేట్ తీసుకుంటున్నాం కాబట్టి ఎక్స్ కాంజుగేట్ ఆఫ్ జీరో, ఎక్స్ కాంజుగేట్ ఆఫ్ ఫోర్, ఎక్స్ కాంజుగేట్ ఆఫ్ టూ, ఎక్స్ కాంజుగేట్ ఆఫ్ సిక్స్ వాడు వేరే చేశారా మీరు, ఎక్స్ కాంజుగేట్ ఆఫ్ వన్, ఎక్స్ కాంజుగేట్ ఆఫ్ ఫైవ్, ఎక్స్ కాంజుగేట్ ఆఫ్ త్రీ, ఎక్స్ కాంజుగేట్ ఆఫ్ సెవెన్ తీసుకొని ఈ ఫార్ములా రాశారా మీరు, ఓకేనా. ఫార్ములా సారీ, ఇచ్చిన ఇన్పుట్ రాశారా మీరు, ఇక్కడ ఇచ్చిన ఇన్పుట్ని ఇక్కడ మీరు రాశారమ్మా, రైట్. ఇంకా ప్రొసీడ్ అయిపోండి మామూలుగా, ఇంకా మీకు మామూలుగా మీకు ఇక్కడ మీరు ప్రొసీడ్ అయిపోండి, రైట్. ఫస్ట్ స్టేజ్లో ఒమేగా ఎయిట్ జీరో వస్తుంది, సెకండ్ స్టేజ్లో ఒమేగా ఎయిట్ జీరో ఒమేగా ఎయిట్ టూ వస్తుంది, థర్డ్ స్టేజ్లో ఒమేగా ఎయిట్ జీరో ఒమేగా ఎయిట్ వన్ ఒమేగా ఎయిట్ టూ ఒమేగా ఎయిట్ త్రీ వస్తాయమ్మా. సో మీరు యాజ్ ఇట్ ఈస్ మొత్తం ఫాలో అయిపోండి ప్రాబ్లమ్ని, రైట్. ఫాలో అయిపోయిన తర్వాత, ఫాలో అయిపోయిన తర్వాత అవుట్పుట్లో మీకు వస్తుంది కదా అవుట్పుట్, అవుట్పుట్ ఇన్పుట్ కాంజుగేట్ తీసుకున్నారు కాబట్టి మీకు అవుట్పుట్ కూడా ఏమవుతుంది, అవుట్పుట్ కూడా మీకు కాంజుగేట్ ఫామ్లోనే వస్తుంది, ఓకేనండి. సో వచ్చిన అవుట్పుట్కి మళ్ళీ కాంజుగేట్ తీసుకోండి, వచ్చిన అవుట్పుట్కి మళ్ళీ కాంజుగేట్ తీసుకోండి, ఓకే. మళ్ళీ కాంజుగేట్ తీసుకొని బై ఎన్ చెయ్యండి, ఓకేనమ్మా. అవుట్పుట్కి కాంజుగేట్ తీసుకొని అంటే ఇప్పుడు మీరు ఎక్స్ ఆఫ్ కే చేశారా, ఎక్స్ ఆఫ్ కే ఇన్పుట్ చేశారనమాట, అవుట్పుట్లో మీకు ఏమొచ్చింది, ఎక్స్ ఆఫ్ ఎన్ వచ్చింది, ఓకేనమ్మా. అది ఎలా వచ్చింది, కాంజుగేట్ ఫామ్లో వచ్చింది, ఓకే. ఒకసారి ఫామ్ చూడండి, మీకు అర్థమవుతుంది ఫామ్లో చూస్తే, ఇదిగోండి మీకు ఇప్పుడు అవుట్పుట్ ఎలా వచ్చింది, ఎన్ ఇంటూ ఎక్స్ కాంజుగేట్ ఆఫ్ ఎన్ ఫామ్లో ఉందమ్మా, ఎన్ ఇంటూ ఎక్స్ కాంజుగేట్ ఆఫ్ ఎన్ ఫామ్లో ఉందిరా ఇక్కడ మీకు అవుట్పుట్. మీకు కావాల్సింది ఏంటి, ఎక్స్ ఆఫ్ ఎన్ కావాలన్నమాట, ఎక్స్ ఆఫ్ ఎన్ కావాలన్నమాట. సో ఇప్పుడు మీకు వచ్చింది ఏంటి, ఎక్స్ కాంజుగేట్ ఆఫ్ ఎన్ వచ్చింది ఇంటూ ఎన్ అయింది,
ఇప్పుడు మీకు ఏం కావాలి? ఎక్స్ ఆఫ్ ఎన్ ఏ కావాలి. కాబట్టి ఏం చేస్తారు, దీని ఏం చేయాలంటే ఇప్పుడు వచ్చిన ఈ ఎక్స్ కాంజుగేట్ ఆఫ్ ఎన్ ని ఓకేనమ్మా మళ్ళీ కాంజుగేట్ చేయండి, అప్పుడు మీకు ఎక్స్ ఆఫ్ ఎన్ వస్తుంది రైట్. దాన్ని బై ఎన్ చేయండి, బై ఎన్ చేయండి, అయిపోయింది ఓకేనమ్మా. బై శాంపిల్, బై ఇన్పుట్ శాంపిల్, ఎన్నైతే ఎన్ ఎన్ పాయింట్ అనేది ఎంత అనమాట, ఎన్ ఇంటూ ఎక్స్ ఆఫ్ ఎన్ వచ్చిందమ్మా, ఎక్స్ కాంజుగేట్ ఆఫ్ ఎన్ వచ్చిందమ్మా. మీకు కావాల్సింది ఏంటి, ఎక్స్ ఆఫ్ ఎన్ ఏ కావాలి మీకు, మీకు కావాల్సింది ఎక్స్ ఆఫ్ ఎన్. ఓకే, మీకు వచ్చింది ఏంటి, ఎన్ ఇంటూ ఎక్స్ కాంజుగేట్ ఆఫ్ ఎన్ వచ్చింది. కాబట్టి ఏం చేస్తారు, వచ్చిన అవుట్పుట్కి మళ్ళీ కాంజుగేట్ తీసుకోండి, బై ఎన్ చేయండి, అప్పుడు మీకు ఎక్స్ ఆఫ్ ఎన్ వచ్చేస్తుంది ఓకేనండి. రైట్ రైట్ ఓకేనా. సో ఇలాగైనా చేయొచ్చు. ఇంకొక సింపుల్గా చెప్తానమ్మా, ఇంకోటి సింపుల్గా చెప్తా, జాగ్రత్తగా గమనించండి. ఇన్పుట్ని ఇక్కడ మీరు గమనించడరా, ఒమేగా 80 రాశారా, ఒమేగా 80 రాశారా, అంటే ఏంటి, ఈ పవర్ మైనస్ జే 2πnk/n కదా, కానీ ఇక్కడ మీరు రాసింది ఏంటి, ప్లస్ జే 2πnk/n తీసుకోవాలి, ఇక్కడ ప్లస్ జే 2πnk/n తీసుకోవాలి ఇక్కడ మీరు ఓకేనా. ఇది చాలామంది ఇక్కడ కన్ఫ్యూజ్ అయిపోతుంటారనమాట, చాలామంది ఇక్కడ కన్ఫ్యూజ్ అయిపోతుంటారనమాట ఓకేనండి. కాబట్టి సింపుల్గా మీకు మాట చెప్తాను, సింపుల్గా మీకు మీకు ఒకటి చెప్తాను, ఆ ప్రకారం చేసేయండి ఓకే. సింపుల్గా చెప్పాలి అంటే మీకు ప్రతి బుక్ ఇలాగే ఉంటుందమ్మా ఓకే. సింపుల్గా ట్రిక్ చెప్తాను, మీరు చూడండి, ఎక్స్ ఆఫ్ ఎన్ని, ఎక్స్ ఆఫ్ ఎన్ని కాంజుగేట్ చేశారు ఓకేనండి. ఎక్స్ ఆఫ్ ఎన్ని మీరు కాంజుగేట్, చందు ప్రియ విల్ యూ ప్లీజ్ మ్యూట్ యువర్ సెల్ఫ్, థ్యాంక్ యూ. సో ఎక్స్ కాంజుగేట్ ఆఫ్ ఎన్ తీసుకున్నారు, మీకు అవుట్పుట్లో ఏమొచ్చింది, ఎన్ ఇంటూ ఎక్స్ కాంజుగేట్ ఆఫ్ ఎన్ వచ్చింది. ఎక్స్ కాన్ సారీ 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 తప్పు చెప్పాను, ఇన్పుట్ ఎక్స్ కాంజుగేట్ ఆఫ్ కే తీసుకున్నారు మీరు ఓకేనమ్మా. అవుట్పుట్ మీకు ఏమొచ్చింది, ఎన్ ఇంటూ ఎక్స్ కాంజుగేట్ ఆఫ్ ఎన్ వచ్చింది. ఇక్కడ మీరు ఏం వేస్తున్నారు, ఈ పవర్ ప్లస్ జే 2πnk/n వేస్తున్నారమ్మా ఇక్కడ మీరు, ఒమేగా ఎన్కే మిడిల్ ఫ్యాక్టర్ అనమాట ఓకేనా. సో ఇక్కడ కాంజుగేట్ తీసుకొని ఇక్కడ మీరు ఈ పవర్ అసలు వేయాల్సింది ఏంటి, ఈ పవర్ మైనస్ జే 2πnk/n వేయాలన్నమాట, 2πnk/n వేయాలన్నమాట అసలు మీరు వేయాల్సింది, అసలు మీరు వేయాల్సింది ఈ పవర్ మైనస్ జే 2πnk/n వేయాలి. కానీ ఇక్కడ ఏం చేశారు మీరు, ఈ పవర్ ప్లస్ జే 2πnk/n వేస్తున్నారు ఓకేనామా. సో ఒక పని చేయండి, ఒక పని చేయండి రైట్. ఏంటి, ఇక్కడ కాంజుగేట్ అవ్వడం వల్ల చేయడం వల్ల ఇక్కడ మీరు కాంజుగేట్ తీసుకున్నారు, ఇక్కడ మీకు కాంజుగేట్ వస్తుంది ఓకే. సో ఇక్కడ మీరు యాజ్ టీస్ తీసేసుకోండి, ఎక్స్ ఆఫ్ కే సారీ ఇక్కడ మీరు క్యాపిటల్ ఎక్స్ ఆఫ్ కే తీసేసుకోండి. అమ్మాయి క్యాపిటల్ ఎక్స్ రాయదు, క్యాపిటల్ ఎక్స్ ఆఫ్ కే కాంజుగేట్ ఫామ్లో కాకుండా ట్రూ ఫామ్లో తీసుకోండి. ఎక్స్ ఆఫ్ కే కాంజుగేట్ ఫామ్లో కాకుండా ట్రూ ఫామ్లో తీసుకోండి ఓకేనమ్మా. ట్రూ ఫామ్లో తీసుకొని ఓకే, ట్రూ ఫామ్లో తీసుకొని మామూలుగా మీరు ఎక్స్ ఆఫ్ 0, ఎక్స్ ఆఫ్ 4, ఎక్స్ ఆఫ్ 2, ఎక్స్ ఆఫ్ 6 అండ్ బిట్స్ ఆఫ్ తీసుకోండి ఓకేనండి. ఇక్కడ మీరు ఇచ్చిన ఇన్పుట్ని మీరు కాంజుగేట్ ఫామ్ తీసారమ్మా ఇందాక ఈ ఇన్పుట్ని. సో కాంజుగేట్ ఫామ్ కాకుండా నార్మల్ వాడు ఏమి ఇచ్చాడో ప్రాబ్లంలో అదే వేసేయండి, అదే వేసేయండి ఇన్పుట్ని కాంజుగేట్ తీసుకోకుండాను రైట్. అయితే బిట్స్ ఆఫ్ తీసుకోండి, డే 80 ఆఫ్ అల్గారిథం కాబట్టి. సో ఎక్స్ ఆఫ్ 0, ఎక్స్ ఆఫ్ 4, ఎక్స్ ఆఫ్ 2, ఎక్స్ ఆఫ్ 6, ఎక్స్ ఆఫ్ 1, ఎక్స్ ఆఫ్ 5, ఎక్స్ ఆఫ్ 3, ఎక్స్ ఆఫ్ 7 రైట్. చేసేసి ఏం చేస్తారంటే మామూలుగా ప్రొసీడ్ అయిపోండి, ఈ పవర్ మైనస్ జే 2πnk/n నుంచి పోసుకొని మీరు ప్రొసీడ్ అయిపోండి మీరు ఓకేనమ్మా. ప్రొసీడ్ అయిపోతే మీకు ఆన్సర్ వస్తుందిరా, మీకు ఆన్సర్ వస్తుందిరా, వచ్చిన ఆన్సర్ని బై ఎన్ చేయండి అంతే. ఇన్పుట్ కాంజుగేట్ తీసుకొని ట్విడిల్ ఫ్యాక్టర్కి మళ్ళీ ఈ పవర్ మైనస్ జే కాస్త ప్లస్ జే వేయడం వల్ల అవుట్పుట్ మళ్ళీ కాంజుగేట్ వచ్చి రైట్, వచ్చిన అవుట్పుట్ కాంజుగేట్కి మళ్ళీ కాంజుగేట్ తీసుకొని బై ఎన్ చేయటము టీడీఎస్ ప్రాసెస్ అనమాట. కానీ మీ బుక్స్లో ఇలాగే ఉంటుంది కాబట్టి సింపుల్గా ఏం చేస్తారు అంటే ఇన్పుట్ ఎక్స్ ఆఫ్ కే తీసుకోండి, యాజ్ టీస్ తీసుకోండి, కాంజుగేట్ ఫామ్లో కాకుండా బిట్స్ ఆఫ్ లోటర్ వేసుకుని తీసేసుకోండి. యాజ్ టీస్ ఫామ్లో ఐ పవర్ మేనేజర్ 2πnk/n రెగ్యులర్ ఫామ్లో వేసేసేయండి, వచ్చిన అవుట్పుట్ని బై ఎన్ చేయండి, వచ్చిన అవుట్పుట్ని బై ఎన్ చేయండి ఓకే.
అప్పుడు మీకు ఆన్సర్ ఒకేలాగా వస్తుంది. ఓకేనమ్మా, అప్పుడు ఆన్సర్ మీకు ఒకేలాగా వస్తుంది. సో మీకు వచ్చిన ఆన్సర్ ఏంటి, ఎన్ ఇంటూ ఎక్స్ కాంజుగేట్ ఆఫ్ ఎన్ అమ్మా మీకు వచ్చింది. సో ఏం చేయాలి ఇప్పుడు, దీన్ని బై ఎన్ చేయాలి. ఎన్ అంటే ఎంత, ఎయిట్. ఎన్ అంటే ఎంత, బై ఎయిట్. సో వన్ అంటే మీరు ఈ ప్రాబ్లమ్ని మామూలుగా డిఏటి అర్థం చేసుకుంటూ వెళ్ళిపోతే మీకు వచ్చే ఆన్సర్ అనమాట ఇక్కడ మీకు ఉంది. ఓకేనమ్మా, ఇది మీకు ప్రాబ్లం చేస్తే అంటే బటర్ఫ్లై డయాగ్రామ్ వేసి ఏ బి రెండు ఇన్పుట్లు తీసుకొని ఇక్కడ ఒమేగా ఎన్కే తీసుకొని అవుట్పుట్ ఇక్కడ ఏమొస్తుంది, ఏ ప్లస్ బి ఇంటూ ఒమేగా ఎన్కే, ఒమేగా ఎన్కే. ఇక్కడ అవుట్పుట్ ఏ మైనస్ బి ఇంటూ ఒమేగా ఎన్కే, బి ఇంటూ ఒమేగా ఎన్కే. ఓకేనమ్మా, ఇలా మీకు వేసేసుకుంటే ప్రతి స్టేజ్కి మీరు ప్రొసీడ్ అయిపోతూ వెళ్ళిపోతే మీకు వచ్చిన ఆన్సర్ ఇది, మీకు వచ్చిన ఆన్సర్ ఇది. ఓకేనండి, సో అవుట్పుట్ని బై ఎన్ చేయండి. సో బై ఎన్ అంటే ఏంటి, వాల్యూ ఎయిట్ కదా, కాబట్టి ఎయిట్ బై ఎయిట్ వన్, ఎయిట్ బై ఎయిట్ వన్, ఎయిట్ బై ఎయిట్ వన్, సో ఆన్, అలా వచ్చిందనమాట మీకు ఆన్సర్. ఓకేనమ్మా, ఇది ఒక మోడల్, అంటే అవుట్పుట్ ఇచ్చి ఇన్పుట్ కనుక్కోమని చెప్పడం అనమాట. ఓకే, ఇది ఒక మోడల్ మీకు వస్తుందిరా. అండ్ నార్మల్ మోడల్ మీకు ఇంత ఎప్పుడు మీరు చేసేదే. అయితే ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ అలా ఇవ్వకుండా వాల్యూ మీకు పాయింట్ ఫైవ్ ఇచ్చాడు రా, పాయింట్ ఫైవ్, పాయింట్ ఫైవ్, పాయింట్ ఫైవ్, పాయింట్ ఫైవ్, జీరో 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 అని ఇచ్చాడమ్మా. ఓకేనండి, సో ఇది కూడా నార్మల్గా మీరు చేసే ప్రాసెస్సే, రైట్? సేమ్ సేమ్ ప్రాబ్లమ్ని యూజింగ్ డిఏఎఫ్ఎఫ్టీ అలాగే చేయమన్నాడు అనమాట మీకు. ప్రాసెస్ మీకు తెలుసు మీకు. ఓకే, సో ఇది కూడా మీకు నార్మల్ ప్రాబ్లమే, రైట్? ఇది నార్మల్ ప్రాబ్లమే, ఇచ్చుకుంటు మంచి ప్రాబ్లమ్. ఎవాల్యుయేట్ అండ్ కంపేర్ 8-point డిఎఫ్టీ ఫర్ ఫాలోయింగ్ సీక్వెన్సెస్. 8-point డిఎఫ్టీ కనుక్కోమన్నాడు రా. ఓకేనండి, అయితే ఇచ్చిన సీక్వెన్స్ ఏంటి, ఇచ్చిన సీక్వెన్స్ ఏంటి, ఎక్స్ వన్ ఆఫ్ ఎన్ ముందు చేద్దాం మనము, నెక్స్ట్ ఎక్స్ టూ ఆఫ్ ఎన్ తర్వాత చేద్దాం అండి. ముందు ఎక్స్ ఆఫ్ ఎన్, ఎక్స్ వన్ ఆఫ్ ఎన్ చూడండి రా. ఇచ్చిన సీక్వెన్స్ ఎక్స్ వన్ ఆఫ్ ఎన్ ఈక్వల్ టు వన్ ఫర్ మైనస్ త్రీ టు త్రీ అండ్ ఇస్ ఈక్వల్ టు జీరో అదర్వైజ్. సో మైనస్ త్రీ నుంచి త్రీ దాకా వాల్యూ వన్ అంట. సో మైనస్ త్రీ టు త్రీ వన్ 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 ఇచ్చాడమ్మా. వాడు కనుక్కోమంటుంది ఏంటి, వాడు కనుక్కోమంటుంది ఏంట్రా, 8-point సీక్వెన్స్ కనుక్కోమన్నాడు రా. కానీ నాకు ఇన్పుట్ ఎన్ని ఇచ్చాడు రా వాడు, కనుక్కోమంటుందేమో 8-point సీక్వెన్స్. నాకు ఇన్పుట్ ఎన్ని ఇచ్చాడు, నాకు ఇన్పుట్లు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడే ఇచ్చాడు. ఎయిత్ శాంపుల్ ఇవ్వలేదు వాడమ్మా, వాడు మనకి ఎయిత్ శాంపుల్ వాడు మనకి ఇవ్వలేదు, ఎయిత్ శాంపుల్ వాడు మనకి ఇవ్వలేదు. కాబట్టి ఫోర్ దగ్గర ఎయిత్ శాంపుల్ ఏం పెట్టుకోవాలి ఇక్కడ, నేను జీరో పెట్టుకోవాలి. ఎందుకని, వాడు ఇచ్చాడు ఇక్కడ జీరో అదర్వైజ్ అన్నాడు రా. కాబట్టి ఎయిత్ శాంపుల్ దగ్గర ఇక్కడ నేను జీరో పెట్టుకోవాలి. ఓకేనమ్మా, జీరో పెట్టుకోవాలి, రైట్? ఇప్పుడు ప్రొసీడ్ అవ్వాలి. ఎలా ప్రొసీడ్ అవ్వాలి, జాగ్రత్తగా గమనించండి. ఫార్ములా ఏంటంటే మనకి ఎక్స్ ఆఫ్ కే ఈక్వల్ టు సమ్మేషన్ ఎన్ ఈక్వల్ టు జీరో టు ఎన్ మైనస్ వన్, జీరో టు ఎన్ మైనస్ వన్, రైట్? ఎక్స్ ఆఫ్ ఎన్ ఒమేగా ఎన్ ఎన్కే, ఒమేగా ఎన్ ఎన్కే, ఒమేగా ఎన్ ఎన్కే, రైట్? ఇది మనకి ఫార్ములా రా. అంటే ఇప్పుడు నాకు నాకు ఈ శాంపిల్ ఎంత అంటే ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉండాలి, జీరో టు ఎన్ మైనస్ వన్ ఉండాలిరా. కానీ ఇక్కడ మనకి ఏముంది, మైనస్ త్రీ టు ఫోర్ ఉందమ్మా. ఇక్కడ ఫోర్ దగ్గర జీరో పెట్టుకోవాలిరా, రైట్? మైనస్ త్రీ టు ఫోర్ ఉందన్నమాట. కానీ నాకు ఎక్కడి నుంచి ఎక్కడ దాకా కావాలి, జీరో టు ఎన్ మైనస్ వన్ వరకు మాత్రమే కావాలి, నాట్ ఫ్రమ్ మైనస్ త్రీ టు ఫోర్. మైనస్ త్రీ టు ఫోర్ నాకు వద్దండి, జీరో టు ఎన్ మైనస్ వన్నే నాకు కావాలన్నమాట. ఓకేనా, కొద్ది జాగ్రత్తగా గమనించండి. మనం చేస్తుంది ఏంటి, డిఎఫ్టి. డిఎఫ్టి అంటే ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ కొడుతున్నాం, సారీ డిఎఫ్టి ఎఫ్ఎఫ్టి ఏదైనా సరే మనం కొడుతుంది ఏంటి అంటే ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్. ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ దేనికి అప్లికబుల్ అవుతుందండి, ఓన్లీ ఫర్ పీరియాడిక్ సిగ్నల్స్కే అప్లికబుల్ అవుతుందమ్మా, ఓన్లీ ఫర్ పీరియాడిక్ సిగ్నల్స్కే అవుతుందన్నమాట. అంటే ఇప్పుడు సిగ్నల్ కూడా ఏమవ్వాలి మనకి, పీరియాడిక్కే అవ్వాలి. పీరియాడిక్ అయితేనే మనం ఎఫ్ఎఫ్టి కట్టగలుగుతాము, లేకపోతే కట్టలేము. కాబట్టి పీరియాడిక్ ఎక్స్టెన్షన్ చేసుకోండి రా ఇప్పుడు దీనికి. ఇది మనకేంటి, ఎక్స్పి ఆఫ్ ఎన్ అంటే ఎక్స్ వన్ ఆఫ్ ఎన్ సిగ్నల్కి, ఎక్స్ వన్ ఆఫ్ ఎన్ సిగ్నల్కి పీరియాడిక్ ఎక్స్టెన్షన్ అనమాట. సో మైనస్ త్రీ దగ్గర వన్ ఉండాలమ్మా. సో చూడండి అమ్మా, చెప్దాం మనము, మైనస్ మైనస్ త్రీ, మైనస్ టూ, మైనస్ వన్, జీరో దగ్గర వన్, వన్ టూ త్రీ ఫోర్. సో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్
అమ్మా ఇక్కడ తప్పించాడురా, ఇక్కడ మీకు వన్నే ఉండాలి, మైనస్ దగ్గర శాంపిల్ వన్నే ఉండాలి. ఓకే, ఇది ఫోర్ దగ్గర శాంపిల్ జీరో రా, ఫోర్ దగ్గర శాంపిల్ జీరో, అది పక్కన చూడరా. సో మైనస్ దగ్గర వన్, టూ దగ్గర వన్, వన్ దగ్గర వన్, జీరో దగ్గర వన్, వన్ దగ్గర వన్, టూ దగ్గర వన్, త్రీ దగ్గర వన్, ఫోర్ దగ్గర జీరో. ఓకేనా? అంటే ఇప్పుడు శాంపిల్ ఏమైందిరా మనకి, ఇప్పుడు నా శాంపిల్ ఏమైంది, వన్ 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 సెవెన్ వన్స్ జీరో, సెవెన్ వన్స్ జీరో. ఇలాగే మీరు ప్రొసీడ్ చేసుకుంటూ వెళ్ళిపోండిరా. మళ్ళీ సెవెన్ వన్స్ వన్ 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 వన్, ఫైవ్ వన్స్ ఇవి, సిక్స్ వన్స్ ఇవి, సెవెన్ వన్, ఎయిట్ జీరో, ఎయిట్ జీరో. అలా ప్రొసీడ్ చేసుకుంటూ వెళ్ళిపోండిరా. మళ్ళీ సెవెన్ వన్స్, సెవెన్ వన్స్ జీరో. అలా ప్రొసీడ్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఇక్కడ ఏముంటుందిరా, ఇక్కడ మైనస్ ఫోర్ దగ్గర జీరో ఉంటుంది. జీరో ముందు సెవెన్ వన్స్ ఉంటాయి, జీరో ముందు సెవెన్ వన్స్ ఉంటాయి, మళ్ళీ జీరో ఉంటుంది, మళ్ళీ సెవెన్ వన్స్ ఉంటాయి, రైట్? ఇలా మనకి పీరియాడిక్ ఎక్స్టెన్షన్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న పీరియాడిక్ ఎక్స్టెన్షన్ చేసుకున్న తర్వాత ఏం చేసుకోవాలి, నా శాంపిల్ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉండాలి, జీరో నుంచి ఎన్ మైనస్ వన్ వరకు ఉండాలిరా. సో జీరో నుంచి ఎన్ మైనస్ వన్, ఎన్ అంటే వాడు మనకి ఏమి ఇచ్చాడు, ఎయిట్ ఇచ్చాడు వాడు మనకి, ఎయిట్ పాయింట్ సిక్స్ అన్నాడు కాబట్టి ఎన్ ఈక్వల్ టు ఎయిట్. సో ఎన్ మైనస్ వన్ అంటే ఏమవుతుంది, ఇట్ విల్ బికమ్ ఇట్ ఇట్ ఈస్ ఈక్వల్ టు సెవెన్ మైనస్ వన్ అంటే వాల్యూ ఎంత, సారీ ఎయిట్ మైనస్ వన్, ఎయిట్ మైనస్ వన్ అంటే వాల్యూ ఎంతమ్మా, వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ ఎయిట్ మైనస్ వన్? పీరియాడిక్ ఎక్స్టెన్షన్ చేస్తే కండిషన్ సాటిస్ఫై అవ్వదా, ఎందుకు అవ్వదు? పీరియాడిక్ ఎక్స్టెన్షన్ చేస్తే కండిషన్ ఎందుకు సాటిస్ఫై అవ్వదమ్మా, అవుతుంది. మైనస్ త్రీ టు త్రీ వన్నే, మైనస్ త్రీ నుంచి త్రీ దాకా వన్నే ఉంది శాంపిల్, ఓకేనండి? తర్వాత జీరో, ఓకేనా? జీరో అదృశ్యం అడరా వాడు మనకి, జీరో అదృశ్యం అని చెప్పేసి నేను ప్రతి చోట జీరో అని చెప్పడం కాదమ్మా, ఓకేనండి? ప్రతి చోట జీరో చెప్పడం అని కాదు. వాడు ఇక్కడ వాడన్నది మనకి ఏంటి అంటే, వాడు అన్నది మనకి ఏంటి అంటే సెవెన్ పాయింట్ ఎయిట్ పాయింట్ సిక్వెన్స్ అంటారా వాడు మనకి, వాడు మనకు అన్నది ఏంటి అంటే, వాడు మనకు అన్నది ఏంటి అంటే ఎయిట్ పాయింట్ సిక్వెన్స్ అన్నాడరా. కాబట్టి మనకి ఎయిట్ పాయింట్ జీరో అవుతుంది అనమాట. అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్, ఫర్ ఎగ్జాంపుల్ మీకు శాంపిల్లో వన్ టూ త్రీ ఫోర్ అని ఇచ్చాడు అనమాట, ఓకే? బట్ ఎన్ పాయింట్ కనుక్కోమన్నాడు, ఎన్ ఈక్వల్ ఎయిట్ అన్నాడు వాడు మనకి, ఎన్ ఈక్వల్ ఎయిట్ అన్నాడు, ఎన్ ఈక్వల్ ఎయిట్ అన్నాడు, ఓకే? శాంపిల్స్ ఏమి ఇచ్చాడు, వన్ టూ త్రీ ఫోర్ ఇచ్చాడు అనమాట, ఎక్స్ ఆఫ్ ఎన్ వన్ టూ త్రీ ఫోర్ ఇచ్చాడు అనమాట, ఓకే? ఎక్స్ ఆఫ్ ఎన్ ఈక్వల్ టు వన్ టూ త్రీ ఫోర్ ఫ్రమ్ జీరో టు త్రీ అని ఇచ్చి, ఓకే, ఫ్రమ్ జీరో టు, సారీ, ఎక్స్ ఆఫ్ జీరో ఈక్వల్ టు వన్, ఎక్స్ ఆఫ్ వన్ ఈక్వల్ టు టూ, ఎక్స్ ఆఫ్ టూ ఈక్వల్ టు త్రీ, ఎక్స్ ఆఫ్ త్రీ ఈక్వల్ టు ఫోర్ అని ఇచ్చాడు అనమాట, ఎల్స్వేర్ జీరో అన్నాడు అనమాట, అని ఎన్ ఈక్వల్ ఎయిట్ అన్నాడు అనమాట. అంటే ఇప్పుడు ఏమవుతుంది, నెక్స్ట్ శాంపిల్ జీరోలు పెట్టుకోవాలి, ఫోర్ జీరోస్ పెట్టుకోవాలి, ఓకేనండి? అది మీనింగ్, రైట్? దీనికి మళ్ళీ మనం పీరియాడిక్ ఎక్స్టెన్షన్ చేస్తే ఏమవుతుంది, ఇదిగోండి వన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్, నైన్త్ శాంపిల్ మళ్ళీ వన్ అవుతుండాలి, టెన్త్ శాంపిల్ టూ అవ్వాలిరా, లెవెన్త్ శాంపిల్ త్రీ అవ్వాలన్నమాట, ఓకే? మీకు అర్థమవుతుందమ్మా? ఇదే మనం చెప్పుకున్నాము షిఫ్టింగ్ ప్రాపర్టీలో, ఓకేనా? పీరియాడిక్ షిఫ్ట్, సర్క్యులర్ షిఫ్ట్ అని చెప్పుకున్నామండి కాన్సెప్ట్గా మనం దీన్ని, ఓకే? అర్థం చేసుకుంటాను ఒకసారి మీరు, రైట్? కాబట్టి ఇక్కడ వన్ ఉంటుంది, వాడు తప్పించాడు, ఇది జీరో, ఇది జీరో, ఓకేనా? నాకు ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉండాలి సమ్మేషన్, సమ్మేషన్ జీరో టు ఎన్ మైనస్ వన్ వరకు ఉండాలిరా. ఎన్ వాల్యూ అంతా ఇక్కడ ఎయిట్, సో జీరో టు, జీరో టు ఎయిట్ మైనస్ వన్ అంటే జీరో టు సెవెన్ శాంపిల్స్ నాకు తీసుకోవాలన్నమాట. సో జీరో సెవెన్ శాంపిల్స్ తీసుకుంటే ఇదిగో జీరో టు సెవెన్ శాంపిల్స్ రా. అంటే ఇప్పుడు మనకి ఏమవుతుంది, ఇప్పుడు మనకి ఇన్పుట్ ఏమైనట్టు, వన్ 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 జీరో వన్ 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 అయినట్టమ్మా, ఇది మనకి ఇప్పుడు ఇన్పుట్ అయినట్టు, ఓకేనండి? ఇది మనకి ఇప్పుడు ఇన్పుట్ అయినట్టు. వాటి ఇచ్చిన ప్రాబ్లము ఇది కదా అని దీనికి చేయకూడదు మీరు, ఎందుకంటే మనకి సమ్మేషన్ మైనస్ అండ్ మైనస్ జీరో టు ఎన్ మైనస్ వన్ ఉంటుంది తప్పించి మైనస్ అండ్ టెన్ కాదండి సమ్మేషన్ మనకి, జీరో టు ఎన్ మైనస్ వన్ అనమాట, ఓకే? కాబట్టి మనం ఏం చేస్తాము అంటే, ఇక్కడ మనం ఏం చేస్తాము అంటే ఇచ్చిన సీక్వెన్స్ని మైనస్ మైనస్ త్రీ టు త్రీ ఉంది కాబట్టి మనం దీన్ని ఎయిట్ పాయింట్ అంటున్నాడు కాబట్టి జీరో టు సెవెన్ వేసుకోవాలి. జీరో టు సెవెన్ వేసుకుంటే నాకు ఇప్పుడు వచ్చిన సీక్వెన్స్ ఇదనమాట, రైట్? నాకు ఇప్పుడు వచ్చిన సీక్వెన్స్ ఇదనమాట. ఇప్పుడు ఈ సీక్వెన్స్కి మీరు నార్మల్గా ఇంకా మళ్ళీ మీరు డిఏటిఎఫ్ అల్గారిథం కట్టాల్సిందే, డిఏటిఎఫ్ అల్గారిథము కట్టాలి, ఓకేనమ్మా? ఈ విధంగా వస్తుంది మీకు అవుట్పుట్, రైట్? తర్వాత ఇంకొక మాట చూడండి, మీకు శాంపిల్ ఏంటి, ఇప్పుడు వన్ 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 జీరో వన్ వన్ వన్,
సెకండ్ శాంపిల్ ఏమిచ్చాడ్రా జీరో నుంచి సిక్స్ దాకా వన్ అంట సెవెంత్ శాంపిల్ జీరో అంట సెవెంత్ శాంపిల్ జీరో అంట ఓకే వాడు క్వశ్చన్ చూడండి మిమ్మల్ని జాతర అడుగుతున్నాడు వాడు మిమ్మల్ని ఎవాల్యుయేట్ అండ్ కంపేర్ ఎయిత్ పాయింట్ ఆ ఫాలోయింగ్ సీక్వెన్స్ చేశాడు అనమాట వాడు మనకి ఇది సీక్వెన్స్ ఇదో సీక్వెన్స్ ఇచ్చాడ్రా ఇదో సీక్వెన్స్ ఇచ్చాడ్రా రెండు సీక్వెన్స్ కొట్టుకుంటే ఒకటే అవుతుంది మీరు జాగ్రత్త గమనిస్తే కనుక ఓకేనండి ఎందుకని అంటే గమనించండి ఈ సీక్వెన్స్ ఏంటి ఈ సీక్వెన్స్ ఏంటి వన్ 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 జీరో వన్ 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 అవునా కదా సో ఎక్స్ వన్ ఆఫ్ కే ఎక్స్ వన్ ఆఫ్ ఎన్ సీక్వెన్స్ ఎక్స్ వన్ ఆఫ్ ఎన్ సీక్వెన్స్ వన్ 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 జీరో వన్ 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 అంతేనా కదా ఇది మన సీక్వెన్స్ వన్ 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 జీరో వన్ 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 ఇక్కడ ఎక్స్ట్రా ఆఫ్ ఎన్ సీక్వెన్స్ ఏంట్రా ఎక్స్ట్రా ఆఫ్ ఎన్ సీక్వెన్స్ ఏంటి ఎక్స్ట్రా ఆఫ్ ఎన్ సీక్వెన్స్ ఏంటి సెవెన్ వన్స్ జీరో సెవెన్ వన్స్ జీరో అంటే ఇప్పుడు ఎక్స్ వన్ ఆఫ్ ఎన్ నువ్వు ప్రాబ్లం చేసిన తర్వాత చూడండి ఇక్కడ ఫోర్ వన్లు ఉన్నాయి ఇక్కడ త్రీ వన్లు ఉన్నాయి మధ్యలో జీరో ఉంది అంటే ఈ త్రీ వన్లని ఇటు షిఫ్ట్ చేశాను అనుకోండిరా అప్పుడు మళ్ళీ ఇదే వచ్చే సీక్వెన్స్ ఈ త్రీ వన్లని ఇక్కడున్న త్రీ వన్స్ని ఇక్కడున్న త్రీ వన్స్ని నేను ఇటే షిఫ్ట్ చేశాను అనుకోండి అమ్మా ముందు షిఫ్ట్ చేశాను అనుకోండి అమ్మా గర్ల్స్ ప్లీజ్ రైట్ యువర్ రోల్ నెంబర్స్ ఇన్ చాట్ బాక్స్ గర్ల్స్ ఓకే ఈ ఇక్కడ ముందున్న మూడు వన్లని ఈ లాస్ట్లో ఉన్న మూడు వన్లని ముందు షిఫ్ట్ చేశాను అనుకోండి అమ్మా అప్పుడు ఏమవుతుంది సెవెన్ వన్స్ జీరో అవునా కదా మళ్ళీ ఇదే సీక్వెన్స్ నీకు వస్తుంది అంటే అవుట్పుట్ కూడా మీకు రెండు ఒకటే వస్తాయి అవుట్పుట్ కూడా మొత్తం మీకు రెండు కూడాను ఒకటే వస్తాయి ఓకేనారా ఇంచుమించుగా ఒకటే వస్తాయి రైట్ అంటే బట్ షిఫ్టెడ్ వర్షన్ బట్ షిఫ్టెడ్ వర్షన్లో వస్తాయమ్మా ఒక్కసారి ఎక్స్ టూ ఆఫ్ కే ఈక్వల్ టు రైట్ సో గమనించండి ఈ ఎక్స్ వన్ ఆఫ్ కే సీక్వెన్స్ని వచ్చిన అవుట్పుట్ని షిఫ్ట్ చేయండి షిఫ్ట్ చేయండి బాయ్స్ ప్లీజ్ రైట్ యువర్ రోల్ నెంబర్స్ జాట్ బాక్స్ ఓకే ఈ ఎక్స్ వన్ ఆఫ్ కే వచ్చే అవుట్పుట్ని షిఫ్ట్ చేయండి త్రీ శాంపిల్స్ షిఫ్ట్ చేయండి ఓకేనా త్రీ శాంపిల్స్ షిఫ్ట్ చేస్తే మీకు వచ్చిన అవుట్పుట్స్ రెండు ఒకటే అవుతాయి ఓకేనా అమ్మా ఎలా షిఫ్ట్ చేయాలి మనకి ఫార్ములా ఉంది షిఫ్టింగ్ ఫార్ములా ఉంది రైట్ ఎక్స్ ఆఫ్ ఎన్ మైనస్ ఎం మార్జులో ఎన్ ఈక్వల్ టు ఈ ఫోర్ మైనస్ జే టూ పై కేఎం బై ఎన్ ఎక్స్ ఆఫ్ కే వేర్ ఎం ఈజ్ అమౌంట్ ఆఫ్ షిఫ్ట్ ఓకేనా అండి కాబట్టి ఈ పవర్ మైనస్ జే టూ పై కే ఇంటూ ఎం అంటే వాల్యూ ఎంతమ్మా ఇప్పుడు షిఫ్ట్ ఎంత ఉంది ఇక్కడ మనకి త్రీ ఉంది త్రీ బై ఎన్ అంటే వాల్యూ ఎయిట్ ఎన్ అంటే వాల్యూ ఎయిట్ సో ఈ పవర్ మైనస్ జే టూ పై కే ఇంటూ త్రీ అంటే సిక్స్ పై ఓకే ఈ పవర్ మైనస్ జే సిక్స్ పై కే బై ఎయిట్ ఈ పవర్ మైనస్ జే సిక్స్ పై సిక్స్ కే ఈ పవర్ మైనస్ జే సిక్స్ పై కే బై ఎయిట్ ఇంటూ ఎక్స్ ఆఫ్ కే కదా సో ఎక్స్ వన్ ఆఫ్ కే ఇది చేస్తే ఎక్స్ టూ ఆఫ్ కే రావాలరా ఓకేనా సో కే వాల్యూ జీరో అయితే కే వాల్యూ జీరో అయితే ఈ పవర్ జీరో ఇంటూ ఎక్స్ వన్ ఆఫ్ జీరో కే వాల్యూ వన్ అయితే ఈ పవర్ మైనస్ జే సిక్స్ పై బై ఎయిట్ ఇంటూ ఎక్స్ వన్ ఆఫ్ కే ఓకేనమ్మా ఇలా మొత్తం మీకు వస్తాయి వాల్యూస్ రైట్ ఎక్స్ వన్ ఆఫ్ కే అంటే ఏంట్రా ఇది మీకు ఎక్స్ వన్ ఆఫ్ కే అంటే ఈ వాల్యూస్ని ఇక్కడ మీరు సబ్స్టిట్యూట్ చేస్తే మీకు వచ్చే ఈ ఆన్సర్లు టాలీ అవుతాయి ఈ ఆన్సరు ఓకేనమ్మా తర్వాత ఈ ఆన్సరు రెండు టాలీ అవుతాయమ్మా ఒక్కసారి చెక్ చేయండి రైట్ సేమ్ సీక్వెన్స్ రెండు తీసుకొని షిఫ్ట్ చేసి చెక్ చేయండి ఒకసారి ఓకేనా